బ్యాక్టులేష్, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నామని పదే పదే చెప్పారు అనేక సందర్భాల్లో. దానికి సంబంధించి ప్రాజెక్టులు కట్టే ఆలోచన పెద్ద ఎత్తున చేసింది. దానికి భూసేకరణ చేయాలి. ఈ భూసేకరణ అంశమే పెద్ద ఇబ్బందిగా మారింది తెలంగాణ ప్రభుత్వానికి. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణ అమలు సాధ్యం కావట్లేదు. సో కొత్త చట్టం ప్రవేశపెట్టాలి. సవరణల ద్వారా ప్రవేశపెట్టడం, ఆ గతంలో చేసిన సవరణలకు ముట్టుకాయలు పడ్డాయి, వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుని కొన్ని మార్పులు చేశారు. కొత్తగా నిన్న 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఒక బిల్లు ప్రపోజ్ చేసి దాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించారా, లేకపోతే కొత్త బిల్లును రాష్ట్రం రూపకల్పన చేసి ఆమోదించిందా? దీని మీద కొంత సందిగ్ధత కనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభకు రాకుండా ఉండే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి. అలాగే వామపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించాయి, తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి నిన్న సభలో చెప్పినా దానికి కన్విన్స్ కాని పరిస్థితి. మరి ఎందుకు భూసేకరణ కొత్త బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అనేది మాట్లాడదాం. ఇక నోట్ల రద్దుకు సంబంధించి 2000 ఈ గడువు ముగిసిన తర్వాత మార్చి 31 వరకు వేసుకునే అవకాశం ఉంది, కానీ దానికి చాలా స్పష్టమైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది డిపాజిట్ చేయాలంటే. అలాగే నోట్లు కలిగి ఉంటే 5 రెట్ల జరిమానా, లేకపోతే జైలుకు వెళ్లే అవకాశానికి సంబంధించి ఆర్డినెన్స్ ఆమోదం పొందింది. అలాగే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు మోడీ అని రాహుల్ గాంధీ మరొకసారి వ్యాఖ్యానించారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. లైవ్ షోలో మనతో పాటు టి రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. డాక్టర్ నరేష్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. కేపీ వివేకానంద గౌడ్ గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. తెలకపల్లి రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటి, ఈ బిల్లు సవరణ పొందిన బిల్లు నిన్న ప్రవేశపెట్టి ఆమోదం పొందిందా సభలో, లేకపోతే కొత్త బిల్లును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా? ఈ బిల్లు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, పరిహారం కానివ్వండి, లేకపోతే నిర్వాసితులకి ఏమి ఇస్తోంది గవర్నమెంట్, ఇవన్నీ చెప్పినా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది? కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాలు కాపాడడానికి, రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త చట్టం తీసుకొస్తే కూడా మేము శాసనసభలో ఓపెన్గా మా నాయకుడు జానారెడ్డి గారు చెప్పడం జరిగింది, మేము సపోర్ట్ చేస్తామని. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సవరణ చేయడానికి పార్లమెంటుకే హక్కు ఉంది తప్ప మన శాసనసభకు లేదు అన్న విషయం చెప్పడం జరిగింది. అక్కడ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. ఫస్ట్ ఏమో సవరణ అని చెప్పి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మా అందరి దృష్టిలో కూడా, మీ దృష్టిలో కూడా సవరణ ఉంది. ఈ రోజు హరీష్ రావు ఇచ్చిన దాంట్లో పత్రికలు కోట్ చేసి సవరణనే ఉంది. కానీ నేను నిన్న నేను మన సెక్రటరీ గారికి ఫోన్ చేసిన, సదరామ్ గారికి రాత్రి ఫోన్ చేశారు, ఏందండి ఇది అసలు సవరణ ఏందంటే, సవరణ అని అనుకున్నాము, గతంలో సవరణ సర్క్యులేట్ చేశాము, మొన్న రాత్రి అంట స్పీకర్ గారికి పర్మిషన్ తీసుకున్నారంట కొత్త చట్టం కింద. అసలు తీసుకున్నది తెలీదు, అసలు మాకు ఇచ్చాము, అన్ని టేబుల్ దగ్గర పెట్టామని చెప్తున్నాం, అసలు టేబుల్ దగ్గర పెట్టింది కూడా లేదు, మొత్తం వెరిఫికేషన్ చేసినాం, అది సవరణే అనే ఉంది మా దగ్గర రికార్డు. అంటే ప్రభుత్వం ఈ విధంగా పవిత్రమైనటువంటి శాసనసభలో ఒక పేపర్ చూపెట్టి ఇంకొక పేపర్ చట్టం తీసుకోవాలి. కాసేపు సవరణ లేకపోతే కొత్త చట్టం అనేది మాట్లాడదాం, కాసేపు అది పక్కన పెడితే, ఒకవేళ ఈ కొత్త చట్టం ద్వారా, ఈ కొత్త బిల్లు ద్వారా మరింత మేలు జరిగే అవకాశం ఉంటే గనక దాన్ని వ్యతిరేకించడం కారణం ఏమిటి? ఒక శాసనసభలో శాసనసభ్యులు ఏది పార్లమెంటు చేయాలి, ఏది శాసనసభ చేయాలి అని చెప్పి ప్రోటెం స్పీకర్గా జానారెడ్డి గారు ఉన్నారు మొన్న, ఈవెన్ ముఖ్యమంత్రితో కానీ నాతో కానీ అందరితో ఆయనే చేయించాడు. ఆయన అనుభవజ్ఞుడు, అందరికంటే మా అందరిలో శాసనసభలో అందరికంటే సీనియర్ ఎవరంటే జానారెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి చట్టం చదివినిపించండు, మనకు హక్కు లేదు, ఇంతకంటే మంచిది మీరు తీసుకురండి, కొత్త శాసనం తీసుకురండి, మేము సపోర్ట్ చేస్తాం రైతు ప్రయాణం చేస్తాం, కానీ దానికి మనం చేసే హక్కు లేదని చెప్పి చెప్తే వాళ్ళు దాని మీద అసలు ఎలాంటి చర్చ చేయకుండా ఏం చేయకుండా కొద్దిసేపట్లో మళ్ళీ వస్తా అని చెప్పి బయటకు పోయిన ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వేరేది టైప్ చేపించేసి కొత్త చట్టం తీసుకొచ్చేసి చర్చ లేకుండా ఎంత రాత్రి వరకైనా చర్చ టైప్ చేసి సర్క్యులేట్ చేసి మనకు చెప్పడం ఏంటంటే అంతకు ముందు రోజే సర్క్యులేట్ చేసామన్న మాట అబద్ధం చెప్తున్నారు చెప్పి మళ్ళీ శాసనసభ వచ్చి 5 నిమిషాల్లోనే అది ఆమోదం పొందేసుకుని వెళ్ళిపోవడం. అంటే ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఒక దొంగచాటు వ్యవహారంగా ఒక శాసనసభ ముఖ్యమంత్రి తాడు బాంగర్ లేని వాళ్ళు చేసిన బిల్లు అన్నారు. సరే ఆ బిల్లు ఏదైనా కానీ ఇప్పుడు కొత్త చట్టమో కొత్త బిల్లు చేసినప్పుడు ఇంత కన్ఫ్యూజన్ వ్యవహారం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒకటి ఇప్పుడు గమనించాలి, చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది, ఏదో 5 నిమిషాల క్లోజ్ చేసిపోయిన విషయం వాస్తవం కాదు. దగ్గర దగ్గర 2.5 అవర్స్ మన రికార్డులు తీసుకు వెళ్ళిపోతుంది అసెంబ్లీలో ఎవరు ఎంతసేపు మాట్లాడు. ఒకటి టెక్నికల్ ఇష్యూ కూడా కొంచెం కన్ఫ్యూజన్ అంటే వాస్తవమే, క్లారిఫై చేసారు లాస్ట్ అప్పటికప్పుడు టైప్ చేసి తీసుకొచ్చారు, క్లారిఫై చేసారు లాస్ట్ అది కూడా నేను కాపీ తీసుకొచ్చిన మా శాసనసభలో వచ్చింది దాన్ని సవరణ అన్నది ఇది సవరణ అన్నది అంటే మీ దగ్గర కనుక సవరణ కాదు కొత్త చట్టం అని ఉంటే చూపించండి. నేను చాలా స్పష్టంగా క్లారిటీగా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, ఎస్ కొత్త చట్టం తీసుకొస్తున్నాము, క్లారిటీ చేశారు. విషయం వచ్చే సబ్జెక్ట్ వచ్చేసరికి ఈ బిల్లు ఏంటి అవంతరాలు అంటే
ఇప్పుడు 2013 ఇంకో విషయం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. అసలు జియో 123 తీసుకొచ్చినారు, 2013 యాక్ట్ ఉన్నది. మేము రైతులకి రెండు ముందు పెడుతున్నాం, ఏది కావాలో తీసుకోమని చెప్తాను, ఏ ప్రభుత్వం ఎలా సేకరిస్తుందని చెప్పేసి స్పష్టంగా అడిగినాం. దాంట్లో దీంట్లో డిఫరెన్షియేట్ చేస్తూ చర్చ జరిగింది. ఎస్ జానారెడ్డి గారు చెప్పారు, ఎస్ వాస్తవం బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉన్నది, రైతులు ఒప్పుకుంటే సంతోషమే, అలాంటిది ఏం లేదని. ఇక్కడ ప్రివీలింగ్ గవర్నమెంట్ రేట్ కంటే 3 times ఇవ్వమని చెప్పి 2013 యాక్ట్లో ఉంటే 123 ప్రకారం 10 times ఇస్తా ఉన్నాం. సరే, అది కూడా కోర్టు పోయి కోర్టు కూడా కొన్ని మనకి కొన్ని సూచనలు ఇచ్చింది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. దీంట్లో ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు అసలు ఎస్ ఒకటి ఏంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మిస్ అవుతాం. అది ఇల్లుకి 5,04,000 రూపాయలు ఇస్తాను, సిద్ధంగా ఉన్నాం, ఇంకా కూడా పరిగణలోకి తీసుకుంటాం, సిద్ధంగానే ఉన్నాం. అంటే దాంట్లో టైం గ్యాప్, ఇప్పుడు ఒక ప్రాజెక్టు సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి అసంపూర్తిగా ఉన్నటువంటి చూసాం మన తెలంగాణ రాష్ట్రం రాకముందుకు. అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా మిగతా రాష్ట్రాలు కూడా 7-8 రాష్ట్రాలు ఈ రకంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాయి. మనం కూడా ఎందుకు చేయకూడదు, త్వరగా పూర్తి చేసుకోవాలన్న ప్రభుత్వం ఉత్సాహంతో ఉన్నప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇది కొత్త బిల్లు, సవరణలు కాదని చెప్తే మంత్రి హరీష్ రావు గారు ఇది సవరణ బిల్లే అని చెప్తున్నారు. ఇంత భిన్నమైన అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఇది టెక్నికల్ ఇష్యూ, దాన్ని క్లారిఫై చేశారు లాస్ట్ లో. సింప్లీ టెక్నికల్ ఇష్యూ అది. దాని గురించి ఇప్పుడు శాసనసభ్యులకు టేబుల్ చేయాల్సిన అవసరం లేదండి వివేకానంద గారు. మీరు శాసనసభలో మీరు ఏం బిల్లు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం శాసనసభ్యులకు లేదా? శాసనసభ్యులకు లేదా? మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు రామ్మోహన్ గారికి డౌట్ వచ్చింది, సెక్రటరీ గారికి చేస్తే క్లారిఫై చేసుకుండు. ఎప్పుడు రాత్రి 9:10 గంటలకు మేము ఫోన్ చేసి క్లారిఫై చేసుకోవాలా? మీరు మీ టేబుల్ శాసనసభలో శాసనసభలో అనుమానం ఉన్నప్పుడు ముందే టేబుల్ పైన ఇది పెట్టినారు, ఇది చేసినారు. మీకు హక్కే లేదన్నప్పుడు మాకు హక్కు ఎందుకు? జానారెడ్డి గారు మాట్లాడలేదు హక్కు లేదు, అసలు దాన్నే ఫాలో అవ్వాలి. హక్కు 100% హక్కు. రాత్రి వరకు మాట్లాడమని చెప్పాడు ముఖ్యమంత్రి, ఎంతసేపు 5 నిమిషాలు రాత్రి వరకు మాట్లాడలేదు. చర్చించడానికి 8 రోజుల నుంచి కూడా ఎన్ని సబ్జెక్ట్స్ పైన సుదీర్ఘంగా ఈ రోజు తీసేటైతే ఏ పార్టీ ఎన్ని నిమిషాలు మాట్లాడింది, వాళ్ళ రేషియో కంటే ఎక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడి తెలిసిపోతుంది. ఇంకోటి ఇంకోటి ఇప్పటికైనా సరే ఇంకా కూడా చర్చిస్తాం 10 రోజులు చర్చించడానికి. ఇప్పుడు వాళ్ళు ఇంకో రూపంలో రావట్టు, అసలు ఇంకో రూపంలో రావచ్చు. బీజేపీ చూస్తుంది, కాంగ్రెస్ ఇది బ్లాక్ డే అంది, ఈ చట్టం నిలబడదని చెప్తోంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు సభను బాయ్కట్ చేస్తున్నారు, బీజేపీ టేక్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఈ ఫస్ట్ కాంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టులు అన్ని విషయాల కంటే ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలోనే ఈ కాంట్రవర్షియల్ ఈ భూసేకరణ దానికి సంబంధించి ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో. దీని ఫస్ట్ కాంచి కూడా సరే, దాని ఎత్తు ఏంది, దాని అంత అవసరమా అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ 2013 చట్టంలో రైతులకు అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి మేము 123 జీవో తీసుకొచ్చినాం, దీనికి 10 రెట్లు ఇస్తాము అని చెప్పేసి దీని నుంచి కూడా కోర్టులో కొన్ని అభ్యంతరాలు వచ్చిన తర్వాత ఈ 2016 చట్టాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న 2016 కొత్త చట్టం అని తీసుకొచ్చాడు. దేశంలో ఆర్టికల్ రాజ్యాంగం ఆర్టికల్ 254 ప్రకారంగా దీన్ని ఇంప్లిమెంట్ మేము తీసుకొస్తున్నాం, దీన్ని కేంద్ర ఆమోదానికి పంపి రాష్ట్రపతి పంపిస్తాం, ఆయన తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్కి వస్తాం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం, ఏదైనా సరే చట్టం ఆయా ప్రాంతంలో ఏదైతే రైతులు దెబ్బతింటున్నారో ముంపు ప్రాంతాల్లో ఆ ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ఆ రైతులకు అనుకూలంగా ఉన్న చట్టాలు తీసుకురావాలి. అల్టిమేట్ మాకు కావాల్సింది రైతులకు బెనిఫిట్, ఆ రైతులకు న్యాయమైన చట్టాలు వాళ్ళు ఒప్పుకుంటే. సీఎం ఈ చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిందని మీరు కన్విన్స్ అయ్యారా? బీజేపీ అంటే ఎంత ఇవ్వబోతున్నాము, ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తాము, అసలు ఏం లేదు దీంట్లో ఏముంది? అతను ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గత ప్రభుత్వాల లాగా మేము ఒక ప్రాంతంలో కట్టేయడానికి ఇష్టం లేము, వాళ్ళు ఇష్టం ఉన్న దగ్గర కట్టుకుంటే ఒప్పుకుంటానికి మేము ఇస్తున్నాం, మేము 6.5 లక్షలు పయనిస్తున్నాం ఇంటికి, సో డబుల్ బెడ్రూమ్, వాళ్ళు ఏ ప్రాంతంలో అయినా కట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అల్టిమేట్గా ఆ ప్రాంతంలో దెబ్బతింటున్న రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు మెయిన్. ఇప్పుడు ఇక్కడ ఒక వాస్తవం మనం గమనించాలి, ఇక్కడ ఏ ప్రజా సంఘాలు కూడా ఏవి కూడా బయట నుంచి జనాలను తీసుకురావట్లేదు. అక్కడ ఉద్యమాలు వ్యతిరేకత వస్తుందంటే ఆ ప్రాంతంలో ఉన్న రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతనే అది. సో ఇక్కడ ప్రభుత్వం కూడా వాస్తవాలు ఆలోచించాలని చెప్పారు. 70% మంది రైతులు ప్రజలు సుముఖంగా ఉన్నారు, కొన్ని సూది దబ్బరం పార్టీలు లేకపోతే మల్లన్న సాగర్ తప్ప ఇంకో వ్యవహారం లేదన్న పార్టీలే
ప్రతిపక్షాలు ఈ హడావుడి ప్రభుత్వం ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం, ప్రభుత్వం మాటలు చెప్పడం బాగా అలవాటు, ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ వాస్తవం అనేది స్థానికులు కాకపోతే నాన్ స్థానికులు వచ్చి ఎంతసేపు ఉద్యమం చేయగలుగుతారండి? సో స్థానికంగానే వాళ్ళకి ఆ బలం ఉన్నది, వాళ్ళు స్థానికులు చేయటమే ఫైట్ చేస్తున్నారు వాళ్ళ రైట్స్ కోసం. కాబట్టి పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అంగీకరించాలి. రవి గారు, ఒకటి సవరణలు చేసి ప్రవేశపెట్టిన బిల్లా కొత్త చట్టమా, 2013 భూసేకరణ చట్టం కన్నా మెరుగైన చట్టమా, కోర్టులో నిలబడుతుందా నిలబడదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సభాపతికి స్పష్టత లేని విషయంలో నేను స్పష్టత ఇవ్వగలనని నేను అనుకోవడం లేదు. మొదటి అంశం నేను నేను ఆమోదించిన దాంట్లో మూడు మనకు చాలా దారుణమైన విషయాలు కనిపి అసాధారణమే కాదు దారుణమైనవి. మొదటిది భారత రాజ్యాంగాన్ని అన్వయించుకోవడంలో పార్లమెంటు శాసనసభల సంబంధాలు చట్టాలు దీనికి సంబంధించి ఒక గందరగోళం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తుంది. పోనీ ఏదైనా హఠాత్తుగా వచ్చిందా అంటే దాదాపు ఏడాది రెండేళ్ల నుంచి నడుస్తున్నది 123 214 ఆ తర్వాత వచ్చిన అనేక మార్పులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇంతకాలంలో కూడా ప్రభుత్వం దాని మీద ఏం అధ్యయనం చేయలేదు, నల్లేరు మీద బండిలాగా నడిపించుకొని పోదాము అనే బుల్డోజింగ్ జరిగినంతగా రాజ్యాంగ చర్చ జరగలేదు. ఎందుకంటే జరిగి ఉంటే ఒక విషయం తెలిసేది, 1889లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ భూసేకరణ చట్టం తర్వాత భారతదేశంలో అసలు చట్టమే లేదు, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు కట్టారు ఇవన్నీ చాలా నిజమే. ముఖ్యమంత్రి గారు కూడా బాధితులే దీనికి. 120 ఏళ్ల తర్వాత ఒక చట్టాన్ని పార్లమెంటు ఆమోదిస్తే దాని మీద ఎంత తర్జన భర్జన జరిగింది. ఆయన కూడా ఆ సమయంలో ఒక దశలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దాని అంతటిని తాడు బొంగరంలేని దిక్కుమాలిన చట్టం అని తీసిపారేయటం అనేది భారత పార్లమెంట్ను మొత్తం ప్రతిపక్షాలు ప్రభుత్వాలు వీటన్నిటి యొక్క విఘ్నతను తమ పార్టీతో సహా ఒక విధంగా పరిహసించుకోవడం అవుతుంది. అది 254 కింద కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో తెచ్చారా, లేదా 2013 చట్టంలో ఉన్న 107 108 కింద ప్రజలకు మరింత మెరుగైన, ఈ మరింత మెరుగైన అనేది మనం నొక్కి చెప్పుకోవాలి. మరింత మెరుగైన మీరు ఇచ్చుకోవాలంటే చట్టాన్ని సవరించక్కర్లేదు, ప్రభుత్వం ఇంకో జీవో ఇచ్చి ఓవర్ అండ్ అబౌవ్ వాట్ ఈస్ లయబుల్ ఇన్ 2013 వీఆర్ గివింగ్ దిస్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక దాన్ని అలా చూడడానికి లేదు. ఎందుకంటే మీరు చేస్తుంది అదనంగా ఇస్తున్నాము అని మీరు దేనికి చెప్తున్నారు? ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు, నిజానికి చెప్పాల్సింది దేనికి? మార్కెట్ రేటుకు. సామాజిక ప్రభావాన్ని మీరు తీసేసిన తర్వాత సమాజాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఒక రేటు నిర్ణయించి ఇదే దీని రేటు అని చెప్పిన తర్వాత దానికి మీరు 10 రేట్లు, చిన్నపిల్లలు ఏమైనా తమకు ఇష్టమైన ఇవి తినుబండారాలు ఎక్కువ కావాలంటే తల్లులు ఏం చేస్తారంటే చిన్న చిన్న దోశలు వేసి 10 దోశలు ఇచ్చేది, చిన్న చిన్న వడలు వేసి ఇట్లు ఇస్తుంటారు. సో దాని స్వరూపాన్ని మార్చేసి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం దాన్ని చాలా ప్రేమ ఒక విధంగా కాదు అది పెట్టడమే. రెండో సామాజిక ప్రభావం ఎందుకు ఎత్తేస్తున్నారు మీరు? అసలు సామాజిక ప్రభావం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదా? ఆ తర్వాత 80% మంది ఒప్పుకోవాలన్న నిబంధన ఒప్పుకున్నారంటున్నారుగా, ఇప్పటికి 70% మంది ఒప్పుకొని ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు దాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది? ఉంచండి దాన్ని, ఇప్పటికే మీరు సాధించారు కదా. కాబట్టి ప్రభుత్వం చెప్తున్న దానికి దాంట్లో పొందుపరిచిన దానికి బొత్తిగా పొందలేని వ్యవహారంగా ఉంది. ఇక మూడవది శాసనసభ హక్కులు శాసనసభ సాంప్రదాయాల ప్రకారం చూస్తే చాలా ఘోరమైనటువంటి విషయం. దాన్ని ఇవ్వడం, వెనక్కు తీసుకోవడం, రకరకాలుగా చెప్పడం, హఠాత్తుగా వాయిదా వేయడం, మధ్యలో నిష్క్రమించడం, మళ్ళీ ప్రవేశించడం, ఈ చివరిది ప్రజాస్వామ్య విలువల మీద ప్రజా ఉద్యమాల మీద దాడి చేయడం ఉంది చూసారు. అది అన్నిటికంటే కూడా కేసీఆర్ లాంటి ప్రజా ఉద్యమాల నాయకుడుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పోలీసులకు దబ్బనాలు గుచ్చుతారు, సూదులు గుచ్చుతారు. సిపిఎం అన్నాడు ఆయన, అందులో ఏమి దాపరికం లేదు. విద్యుత్ శక్తి ఉద్యమం వచ్చినప్పుడే కేసీఆర్ గారు రాజీనామా చేశారు, అప్పుడే ఆయన టీఆర్ఎస్ కు అంకురార్పణ ఆయన అప్పుడే చేసుకున్నారు. ముదిగొండ గురించి నేను ఒకసారి మాట్లాడితే, మీరు సీనియర్ జర్నలిస్ట్, అసలు ముదిగొండకు అందరికంటే ముందు పోయింది నేనే, అందరికంటే ముందు పోయి నివాళులు అర్పించింది నేనే అని చెప్పి చంద్రబాబు కూడా వచ్చారు. ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు ముదిగొండకు వచ్చి నివాళులు అర్పించిన వాళ్లే. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రజా ఉద్యమాలను హేళన చేయడం, ఒకవేళ మల్లన్న సాగర్ కు సిపిఎం కార్యదర్శి స్కూటర్ మీద పోయే నేరమా? మీరు మామూలుగా పోనీయడం, ఆయన రాష్ట్ర కార్యదర్శి అంటే ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశారు, సిపిఎం కి ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలే ఎక్కువ అర్థమైంది ఈ అంశం వల్ల. వామపక్షాలు ప్రజల తరఫు నిలబడతాయి, పోరాడతాయి, కాబట్టి మాకు విభేదాలున్నా గౌరవిస్తామని ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అంటే సీటు అటు ఇటు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా ఉంటాం. అసలు ఉద్యమాలను అవమానించడం, ఇది పోలీసు భాష కన్నా పోలీసులు కూడా ఇంతవరకు ఎప్పుడు మా మీద రాళ్లేశారని ఎప్పుడైనా చెప్పేవాళ్ళేమో కానీ చిత్రహింసలు సూదులు కూర్చారు, దబనాలు కూర్చారు, దానికోసం ఏమొస్తుంది? దానివల్ల సిపిఎం ఏమన్నా అధికారంలోకి వచ్చిందా? సిపిఎం ఏమన్నా అదనంగా జరిగింది? కాబట్టి ఇక్కడ చర్చ అదొకటి. అంటే సిపిఎం అని ఆయన అన్నప్పటికీ కూడా
ప్రజా ఉద్యమాల మీద ప్రతిపక్షాల మీద కూడా ఒక విధంగా దాడి చేయడం, ధ్వజమెత్తడం చివరిది ఒక అసహనం. ఇదంతా ఒక అసహనానికి నిదర్శనం. ఎందుకంటే నేను మోడీ గారు సలహా తీసుకున్నాను. మోడీ గారు కూడా ఈ మధ్య చాలా ఇప్పుడు నోట్ల రద్దుతో సహా ఈరోజు జారీ చేసిన ఆర్డర్ ఏది పార్లమెంట్లో సమగ్రమైన చర్చ లేకుండానే ఆమోదించే ఒక అలవాటు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా, ఆర్డినెన్సుల ద్వారా పరిపాలించే ఒక అలవాటు వారి గుజరాత్లో ఈ చట్టం చేసి ఇట్లాంటిదే చేశారు, వారు మధ్యప్రదేశ్లో చేశారు. కాబట్టి బీజేపీ ఇంకా కోర్టుల్లో అటు ఇటు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు రాక్షసానందం అన్నారు కదా, కోర్టులకు కూడా రాక్షసానందం ఉందా? కోర్టులకు ఏమైనా ప్రయోజనం ఉందా ప్రతిపక్షం? కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి తప్ప నిర్బంధించే కార్యక్రమం చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం? అదే ప్రాక్టీసెస్ అమలు చేస్తుందా? భూసేకరణ ఉద్యమాన్ని పూర్తిగా ఇది రైతులకు ఉపయోగపడని చట్టంగా కొట్టిపడేశారు. దానికోసం ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఇప్పుడు ఒకటి చూడండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు, చేసే స్థలము, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ లో చాలా కార్యక్రమం ఏమవుతుంది, చాలా సార్లు జరిగాయి, చాలా సార్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిన్న చెప్పారు కదా చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఎందుకు జానారెడ్డి గారు కాదన్నారు, ఆయన మినహాయింపించారు, మిగతా వాళ్ళే రవిగారు వచ్చిన పాయింట్ ఒకటి చాలా క్లారిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మభ్య పెడుతున్నారు రైతులు అనే విషయం వాస్తవంగా తెలియదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏమైనా కాంపెన్సేషన్ ఫెయిర్ కాంపెన్సేషన్ తెలంగాణ రాష్ట్రం కొన్ని గుర్తించాలి, కొన్ని వాస్తవాలకి దగ్గర ఉండాలి. ఎస్, కొన్ని పొలిటికల్ గా మనకి ఎన్ని ఉన్నాయి కూడా ప్రాక్టికల్ గా ఏదో గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది, దాన్ని ఇవ్వని కాదని లేదు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా కాంపెన్సేషన్ మనం ఇస్తున్నామా లేదా? ఈరోజు భూసేకరణ జరగకుండా ఏ ప్రాజెక్ట్ అట్టలేం మనం. ఇప్పుడు చైనా లాంటి రాష్ట్రం, చైనా లాంటి దేశంలో ప్రపంచంలోనూ ఎక్కడ జరిగినటువంటి ఎవాక్యుయేషన్ జరిగింది, అక్కడ లక్షల 2 లక్షల కుటుంబాలు పై చీలుకున్నటువంటి చేసినటువంటి అసెంబ్లీకి ఉదాహరణ చెప్పారు. ఈరోజు మనం ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎవరికైనా అదే ఉంటది, ఎక్కువ రావాలి మన ప్రభుత్వ రేటుకి ఇస్తున్నారు రవి గారు. 2013 యాక్ట్ ప్రకారము 3 ఇంతలు దేనిపైన ఇస్తా ఉన్నారు, దానిపైన 10 ఇంతలు ఇస్తా ఉన్నాం. దేనిపైన చెప్పండి, 2013 యాక్ట్ మనం ఎందుకు సమర్థిస్తా ఉన్నాము? అది అది ఆల్రెడీ 3 టైమ్స్ ఇచ్చినప్పుడు, 10 టైమ్స్ ఇచ్చినప్పుడు అసలు అంటే రైతుకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అక్కడ? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా ముఖ్యమైన పాయింట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరీ చెప్తా ఉన్నాం, ముఖ్య అసెంబ్లీలో 10 సార్లు చెప్తా ఉన్నారు. 2013 యాక్ట్ అక్కడ పెట్టి 123 జీవి తీసినప్పుడు రైతుల ముందు మీకు ఏది కావాలో అది ఏది కావాలి సెలెక్ట్ చేసుకోమని చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వం. ఇది ప్రాజెక్ట్ కి అడ్డంగా మారుతా ఉన్నది, దశాబ్దాల వరకు పెండింగ్ పడుతా ఉన్నది. అంటే మనకి పూర్తి చేసుకోవాలని మనం ముందు పోవాలా, లేకపోతే దీనికి టైం పాస్ చేసుకుంటూ డబ్బులు రైతులకు ఇచ్చుకొని, లేకపోతే కొన్ని సగం ఆపి ఇప్పుడు కూడా కట్టిన ప్రాజెక్టులలో నిర్వసతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ తరఫున పోరాటం చేసే ప్రధాన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు డబ్బులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లా మిగిలిపోయినారు కూడా. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాల, ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా, ప్రాజెక్టు పూర్తి కావాలా, దాని లాభాలు ప్రజలు పొందాలా. సో కొన్ని త్యాగాలు తప్పాయి, అది కూడా చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాలు త్యాగాలు తప్పాయి, రవి గారే చెప్తారు, ముఖ్యమంత్రి కూడా బాధితుడే. ఎస్, వారు చెప్పారు, వారి ఎక్స్పీరియన్స్ చెప్పినారు, వారి సొంతం బ్రదర్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పినారు. ఈ రకంగా అయినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, అలా కాకుండా వారు చాలా మందికి ఉంటాయి. పోతే ప్రాజెక్ట్స్ పూర్తి అవుతావా లేదని క్వశ్చన్ మార్క్ ఒక్కసారి ప్రతిపక్షాలు ఒకసారి వాళ్ళ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ప్రాజెక్ట్ పూర్తి కావాలని ముందు పోవాలా, లేకపోతే ఇది యాక్ట్ ప్రకారం చేసుకుంటూ అది దానికి ఇంకోటి కూడా ఉన్నది. ఒక్కొక్క మన పాయింట్ మనకి ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకున్న పోతే టైం గ్యాప్ ఉంది దాంట్లో. మనది 4 పిల్లర్స్ పైన నడిచే దేశం అండి మనది. కోర్టులు ఉన్నాయి,
అదే విధంగా మనకి విలేకరులు ఉన్నారు, మన జర్నలిజం ఉన్నది, అదే విధంగా ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒక దారి కాకపోతే ఒక దారి వెతుక్కుంటారండి తప్పకుండా. అంటే ఈ రాష్ట్రాలు ఏదైతే కేంద్ర పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు ఏదైతే సవరణలు చేసినాయో దీనికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టులు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఏదైతే ప్రధాన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది దెబ్బతినకుండా ఉంటేనే ఆ సవరణలు ఆమోదం పొందుతాయి. అంతేగాని అది అది దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ చట్టమే పార్లమెంట్ చేసిన చట్టమే ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. కాబట్టి ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం కోర్టులకు వెళ్ళి పంపాలన్నారు. ఎన్నింటిలో ఏది వాస్తవం అంటే బీజేపీ టీఆర్ఎస్ దోబుచ్చులాట్లో అల్టిమేట్ గా మేము మేలు జరగాలి బ్లాక్ డే అన్నారు బాయ్కట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే అమలుకు ఆచరణకు అసాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మొదటి మొట్టమొదటి దాని నుంచి చూస్తే ఉంటే కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన దాని నుంచి అయితే ఈ విషయం కూడా చెప్తున్నా భూసేకరణ విషయం కూడా ఈ ప్రాజెక్టులు వీళ్ళు కట్టలేరు కట్టాలన్న ఉద్దేశం ఒక నువ్వు మాట్లాడితే ఒక్క నిమిషం వివేక్ చెప్పాల్సిన అది ఉంది నువ్వు చెప్పాలా నెక్స్ట్. కట్టాలన్న ఆలోచన వీళ్ళ మనసులో లేదు. ప్రజలను ఉట్టిగా ప్రచారం చేసుకోవాలన్న ఆలోచన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చూడండి ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టు గురించి శంకర్పల్లి వరకు మా రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది శంకర్పల్లి వరకు టనల్స్లలో దిగినాం. వివేక్ కూడా వచ్చిండు ఆ రోజు టీడీపీలో ఉండే వివేక్ కూడా వచ్చిండు. కిలోమీటర్ల కొద్దీ వర్క్ చూసినాం కిలోమీటర్ల కొద్దీ భూమి లోపల జేసీబీలు క్రేన్లు లైట్లు పెట్టి పనిచేస్తున్నారు చాలామంది కార్మికులు లోపల. అట్లాంటి పని రద్దు చేసిండు. ఏమని రద్దు చేసిండు? గోదావరి జలాలు గోదావరి బేసిన్లోనే వాడాలా, కృష్ణా జలాలు కృష్ణా బేసిన్లో వాడాలన్నాడు. సరే కృష్ణా బేసిన్ సంబంధించింది పాలమూరు రంగారెడ్డి స్థానాడు. పాలమూరు జిల్లాకు టెండర్ పిలిచిండు. అక్కడ కూడా మందకొడిగా పని నడుస్తుంది, స్పీడ్ నడుస్తలేదు. టెండర్స్ పిలిచిండు. ఇక్కడ రంగారెడ్డికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. పేరు పాలమూరు రంగారెడ్డి, ఉన్న ప్రాణిత చేయవల్ల తీసిపడేసిండు మాది. పాలమూరు రంగారెడ్డిలో రంగారెడ్డికి ఈ రోజు వరకు నా కాన్స్టిట్యున్సీలోనే అంతరంలోనే 15 TMC ప్రాజెక్టు 2,300 కోట్లు, షాద్నగర్కు పరిగికి మధ్యలో కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు దానికి 500 కోట్లు 2.8 TMC. ఈ రెండు ప్రాజెక్టుల నుంచే రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ జిల్లాకు సాగునీరు ఇవ్వాలి. 25 మంది రైతులు నా నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటి వరకు. ఇంతవరకు దాని టెండర్లు విలువలే ఎస్టిమేట్ సబ్మిట్ చేసి ఎన్నో నెలలు అయిపోయింది. అంటే 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 వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అంటే 2.5 ఇయర్స్ అయింది ఎస్టిమేట్ సబ్మిట్ అయినాయి ఒక రెండు జిల్లాలకు, కొత్త జిల్లాలకి రెండు జిల్లాలకు అసలు టెండర్స్ విలువలే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాంతో పాటు కరీం దగ్గర ముఖ్యమంత్రి ఫౌండేషన్ వేసిన దగ్గర నేను పోయినా, దాంతో పాటే దీని కూడా టెండర్స్ ఇవ్వాలి. రామ్మోహన్ గారు ఏం కంగారు పడ అవసరం లేదు. 2018 లేదా ప్రజలకు ఇచ్చినట్టు మాట ఖచ్చితంగా కట్టుబడి ప్రజల్లో టెండర్ విలువ కాబట్టి ఇది కూడా ఇలాంటి జీవాలు కాంగ్రెస్ పార్టీ పైన బద్నాం చేయాలని చెప్పి చేస్తున్నా అంతే.